ప్యాట్ స్లిప్పులే ముందుగా లెక్కించాలని కోరతామన్నారు కనకమేడల. నియోజకవర్గంలోని అన్ని బీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరతామన్నారు ఆయన. అభ్యర్థుల భవిష్యత్తును రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో పెట్టవద్దని తెలిపారు కనకమేడల. వీవీప్యాట్లు కౌంట్ చేసి తర్వాత ఈవీఎంలకు వెళ్ళాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అందరం కూడా మేము రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. అన్ని నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న 22 పార్టీలు అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్కి వీవీప్యాట్లను ముందు కౌంట్ చేసి ఆ తర్వాత ఈవీఎం మిషన్లకు వెళ్ళాలని చెప్పేసి కోరటం జరుగుతున్నది. అదేవిధంగా ఒకవేళ వీవీప్యాట్లోనూ ఈవీఎం మిషన్లోనూ కనుక తేడాలు కనుక ఉన్నట్లయితే, అంటే వాటిలో వచ్చిన ఓట్లు ఇట్లో వచ్చినటువంటి ఓట్లు మ్యాచ్ కాకుండా మిస్ మ్యాచ్ అయ్యి తేడా ఉన్నట్లయితే మొత్తం నియోజకవర్గంలో ఉన్న వీవీప్యాట్లన్నీ కూడా కౌంట్ చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని అనుకున్నాం. ఆ రకంగా ఇంతకుముందు విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని పార్టీలు, ఎందుకంటే ఒకసారి అవి ర్యాండమ్గా తీసుకునేటటువంటి వీవీప్యాట్లు ఒక బూత్లో తీసుకున్నట్లయితే అవి కనుక తేడా వచ్చినట్లయితే నియోజకవర్గంలో ఇంకెక్కడెక్కడ తేడాలు వస్తున్నాయో కూడా తెలియదు కనుక మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించిన వీవీప్యాట్లన్నీ లెక్కించి వీవీప్యాట్లో వచ్చిన లెక్క ప్రకారం రిజల్ట్స్ని ప్రకటించాలి. అప్పటి వరకు రిజల్ట్స్ ప్రకటించకుండా ఉండి మొత్తం వీవీప్యాట్లు లెక్క పెట్టిన తర్వాత మాత్రమే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ కోరటానికి ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ అనేక వివరాల్లో క్లారిఫికేషన్స్ అడిగాం. అధికారాన్ని ఆర్ఓకి కట్టబెడుతూ ఇచ్చారు. ఏమన్నా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేటటువంటిది, ఆర్ఓ ఏం చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వీటికి సంబంధించిన సర్క్యులర్స్ వివరాలు ఏమీ లేకుండా అభ్యర్థుల భవిష్యత్తుని ఒక ఆర్ఓకి అప్పచెప్పడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. పవర్స్ ప్రకారం రూల్స్, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలా, ఫ్రేమ్ చేసిన దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి నష్టం చేకూర్చి అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎన్నికల కౌంటింగ్ అనేటటువంటి మరింత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వీవీప్యాట్లు కౌంట్ చేసి తర్వాత ఈవీఎంలకు వెళ్ళాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అందరం కూడా మేము రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. అన్ని నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న 22 పార్టీలు అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్కి వీవీప్యాట్లను ముందు కౌంట్ చేసి ఆ తర్వాత ఈవీఎం మిషన్లకు వెళ్ళాలని చెప్పేసి కోరటం జరుగుతున్నది. అదేవిధంగా ఒకవేళ వీవీప్యాట్లోనూ ఈవీఎం మిషన్లోనూ కనుక తేడాలు కనుక ఉన్నట్లయితే, అంటే వాటిలో వచ్చిన ఓట్లు ఇట్లో వచ్చినటువంటి ఓట్లు మ్యాచ్ కాకుండా మిస్ మ్యాచ్ అయ్యి తేడా ఉన్నట్లయితే మొత్తం నియోజకవర్గంలో ఉన్న వీవీప్యాట్లన్నీ కూడా కౌంట్ చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని అనుకున్నాం. ఆ రకంగా ఇంతకుముందు విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని పార్టీలు, ఎందుకంటే ఒకసారి అవి ర్యాండమ్గా తీసుకునేటటువంటి వీవీప్యాట్లు ఒక బూత్లో తీసుకున్నట్లయితే అవి కనుక తేడా వచ్చినట్లయితే నియోజకవర్గంలో ఇంకెక్కడెక్కడ తేడాలు వస్తున్నాయో కూడా తెలియదు కనుక మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించిన వీవీప్యాట్లన్నీ లెక్కించి వీవీప్యాట్లో వచ్చిన లెక్క ప్రకారం రిజల్ట్స్ని ప్రకటించాలి. అప్పటి వరకు రిజల్ట్స్ ప్రకటించకుండా ఉండి మొత్తం వీవీప్యాట్లు లెక్క పెట్టిన తర్వాత మాత్రమే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ కోరటానికి ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ అనేక వివరాల్లో క్లారిఫికేషన్స్ అడిగాం. అధికారాన్ని ఆర్ఓకి కట్టబెడుతూ ఇచ్చారు. ఏమన్నా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేటటువంటిది, ఆర్ఓ ఏం చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వీటికి సంబంధించిన సర్క్యులర్స్ వివరాలు ఏమీ లేకుండా అభ్యర్థుల భవిష్యత్తుని ఒక ఆర్ఓకి అప్పచెప్పడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. పవర్స్ ప్రకారం రూల్స్, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలా, ఫ్రేమ్ చేసిన దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి నష్టం చేకూర్చి అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎన్నికల కౌంటింగ్ అనేటటువంటి మరింత ట్రాన్స్పరెంట్గా ఉండాలి.